హలో గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. మనం లాస్ట్ సెషన్లో అయితే ఏదైతే బిల్డ్ చేసాం కదా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కౌంటర్ ఏదైతే బిల్డ్ చేసాం కదా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ మ్యానిపులేషన్ యూజ్ చేసి. సో ఇప్పుడైతే మనం ఈవెంట్ హ్యాండ్లింగ్, సో ఇప్పుడు ఇది ఆన్ క్లిక్, ఇది కూడా ఒక ఈవెంటే, క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అని అయితే మనం ఇక్కడ డిసైడ్ చేస్తున్నాం. సో దట్స్ వన్ థింగ్. దాని తర్వాత ఇప్పుడు ఈవెంట్ హ్యాండ్లింగ్ని ఇన్డెప్త్ అయితే అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇన్ జావా స్క్రిప్ట్ యూనో లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఐ మీన్ లైక్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనమాట. సో వాట్ ఈస్ అన్ ఈవెంట్? బేసికలీ ఈవెంట్ అంటే ఏదైనా ఒక పని, ఏదైనా ఒక పని జరిగినప్పుడు, ఈవెంట్ అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఏం జరగాలి అని డిసైడ్ చేసేది లైక్ ఈవెంట్ హ్యాండ్లింగ్లో మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఈవెంట్స్ ఏవే ఉంటాయో అయితే ఒకసారి చూద్దాం. మౌస్ ఈవెంట్స్ ఉంటాయి. మౌస్ని వాడి నువ్వేం చేస్తావు భయ్, ఐ మీన్ లైక్ బ్రౌజర్లో, ఐ మీన్ లైక్ యూ కెన్ క్లిక్ ఆన్ సంథింగ్, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఉన్నావు అనుకో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ సమ్ వీడియో దట్ వీడియో గెట్స్ ప్లేడ్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ వీడియో వాట్ షుడ్ హ్యాపెన్ అని మనం ఈ క్లిక్ అనే ఈవెంట్ జరిగినప్పుడు ఏం అవ్వాలి అని ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తామన్నమాట. ఆర్ ఇస్ లైక్ ఇఫ్ యూ హోవర్ ఆన్ సంథింగ్, దేనిపైన మూవ్ చేసినప్పుడు ఏం జరగాలి, ఐ మీన్ లైక్ ఏదైనా ఒక దీనిపైన ఇట్లా హోవర్ అవుతున్నావు అంటే దీనిపైన నుంచి ఇట్లా పోతున్నావు, అలా పోయినప్పుడు ఏం జరగాలి. సో ఇంకా ఇదే విధంగానే మౌస్లో లైక్ మౌస్ ఓవర్, మౌస్ అట్లా ఇంకా చాలా ఉంటాయి భయ్యా, మౌస్తో నువ్వు చేయగలిగే ఈవెంట్స్. ఆల్సో కీబోర్డ్ ఈవెంట్స్లో లైక్ కీ డౌన్ ఇలా ఒత్తి పట్టుకున్నప్పుడు ఏమవ్వాలి, అంటే వదిలేసినప్పుడు ఏమవ్వాలి, కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవ్వాలి. సో ఇట్స్ లైక్ కీబోర్డ్ ఈవెంట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ దెన్ వీ హ్యావ్ ఫామ్ ఈవెంట్స్. మనం హెచ్టీఎంఎల్ ఫామ్ ఏదైనా ఉంటుంది, మీకు గుర్తుంటే మనం ఇంతకుముందు కోడ్ రాసేటప్పుడు హెచ్టీఎంఎల్ ఫామ్స్ ఎందులో రాసాం భయ్య, దీనిలో కాదు, హెచ్టీఎంఎల్ ఫామ్స్ ఇక్కడ రాసాం. దాని తర్వాత ఇక్కడ మనకు టైప్ ఇస్ కోసం సబ్మిట్ అన్నాం. సో ఈ పర్టికులర్ సబ్మిట్ జరిగినప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమేమి అవ్వాలి, ఐ మీన్ లైక్ హెచ్టీఎంఎల్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవ్వాలి. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి, లైక్ విండో ఈవెంట్స్, టచ్ ఈవెంట్స్, కస్టమ్ ఈవెంట్స్, ఇలా చాలా ఉంటాయి భయ. ఈవెంట్ లిజనర్స్ గురించి మాట్లాడుకుంటే వీ లాస్ట్ సెషన్లో అయితే మనం క్లిక్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడనే ఉంది కోడ్, లెట్ మీ షో యూ దట్ యాజ్ వెల్. సో మనం లాస్ట్ సెషన్లో వీ హ్యావ్ యాడెడ్ దిస్ పర్టికులర్ పార్ట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి క్లిక్ అని చెప్పినప్పుడు, క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు ఏం ఫంక్షన్ జరగాలో మనం అయితే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం అనమాట. ఇక్కడ సేమ్ అదైతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశానమాట. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ ఈవెంట్ ఆబ్జెక్ట్ అని ఉంది. దాని తర్వాత రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అని ఉంది. ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అంటే ఐ మీన్ లైక్ యూ కెన్ ఆల్సో రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ ఇఫ్ దే ఆర్ నో లాంగర్ నీడెడ్. ఇప్పుడు నీకైతే ప్రస్తుతం ఇదైతే అక్కర్లేదు అనుకోండి, ఈ పర్టికులర్ ఈవెంట్ లిజనర్ని నువ్వు రిమూవ్ కూడా చేయొచ్చు. సో దానికి సంబంధించి కోడ్ అనమాట. అండ్ దెన్ ఈవెంట్ ఆబ్జెక్ట్, వెన్ అన్ ఈవెంట్ అకర్స్ అండ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఈస్ ఆటోమేటికలీ పాస్డ్ టు ఈవెంట్ హ్యాండ్లర్ యాజ్ అ పారామీటర్, ద ఆబ్జెక్ట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఈవెంట్. ఆ ఆబ్జెక్ట్ దగ్గర అయితే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట, సచ్ యాజ్ టార్గెట్ ఎలిమెంట్ ఏంటిది, ఈవెంట్ టైప్ ఏంటిది, లైక్ క్లిక్కా లేకపోతే కీబోర్డ్ ప్రెస్సా, అండ్ దెన్ మౌస్ పొజిషన్, దానిలా ఇలా డిఫరెంట్ ఉంటాయి భయ్య. జస్ట్ లైక్ గో త్రూ దిస్ నోట్స్. అండ్ దెన్ ఇంకా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ కావాలంటే యాజ్ ఐ సైడ్ లైక్ యూ కెన్ రెఫర్ త్రూ ద డాక్యుమెంటేషన్. నేను కొద్దిగా బేసిక్ కోడ్స్ నిపెట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశానమాట. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐ డూ ఈజ్ లైక్ ఇంకా ఇక్కడ ఈవెంట్ ప్రాపగేషన్ దీనికి సంబంధించి, అండ్ దెన్ వాట్ ఈవెంట్ డెలిగేషన్, ఈవెంట్ హ్యాండ్లర్స్, అండ్ దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో హ్యావ్ లైక్ ప్రొవైడెడ్ సమ్ కోడ్స్ నిపెట్స్, మేబీ యూ కెన్ గో త్రూ దిస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఆబ్వియస్లీ గో త్రూ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు నెక్స్ట్, ఐ మీన్ లైక్ చాలామందికి రియాక్ట్ చేయస్ అండ్ దెన్ నోట్ చేసి దీని గురించి చాలా అడుగుతున్నారు. సో దట్స్ అక్కడ, అది కూడా జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్ వర్క్, అక్కడ కూడా మనం చాలా నేర్చుకుంటాం. సో విల్ జస్ట్ లైక్ ట్రై టు కవర్ అప్ దిస్ జావా స్క్రిప్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో మీరైతే ఇది పక్కా చదివేయండి భయ్య, చదివితే మీకు ఇంకా ఇన్డెప్త్ అయితే అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దిస్ యాజ్ ఆఫ్ నో, నోట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టుడే వాట్ విల్ ట్రై టు లర్న్ ఈజ్ లైక్ హోవర్ ఎఫెక్ట్. బేసిక్ క్లిక్ ఈవెంట్ ఇదైతే మనం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లోనే. హోవర్ ఎఫెక్ట్ గురించి అయితే నేర్చుకుందాం అనమాట, అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ పైన హోవర్ అయినప్పుడు ఏం జరగాలి, సో దానికి సంబంధించి అయితే నేర్చుకుందాం అనమాట. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ వీ విల్ జస్ట్ ఎరేజ్ ఆల్ ద స్క్రిప్ట్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ బిఫోర్, అండ్ దెన్ దాని తర్వాత విల్ హ్యావ్ వన్ కంటైనర్ అనమాట. ఇందు లోపల విల్ హ్యావ్ వన్ కంటైనర్, ఈ బాడీలో ఇది కూడా అవసరం లేదు మనకు. సో విల్ హ్యావ్ ఎ కంటైనర్, ఈ కంటైనర్ లోపల హ్యావ్ రైట్ హోవర్ ఓవర్ మీ అని చెప్పేసి అయితే రాస్తున్నా. దీనికి కొద్దిగా స్టైలింగ్స్ అయితే ఇద్దాం. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హోవర్ అని అయితే ఇస్తున్నా. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వచ్చేసి ఇదంతా మొత్తం అవసరంలే, డాట్ హోవర్ అని చెప్పేస్తే. సో బార్డర్ ఈజ్ లైక్ 2 pixels సాలిడ్ రెడ్, హైట్ అయితే ఒక 30 pixels, విడ్త్ అయితే ఒక 200 pixels ఇద్దాం. చూద్దాం ఏమవుతుంది. హోవర్ ఓవర్ మీ, బార్డర్ ఈజ్ నాట్ గెటింగ్ అప్లైడ్, వాట్స్ హ్యాపెనింగ్. సో క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు హోవర్ అని అయితే ఇస్తున్నా, సేవ్ చేస్తున్నా హోవర్.
ఓకే ఇట్ షుడ్ గెట్ అప్లైడ్ నా, హా అప్లై అయిపోయింది భయ్యా. సో నౌ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ లైక్ మ్యానిపులేట్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఒకవేళ నువ్వు ఈ దీనిపైన ఇలా హోవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందులోకి మారుస్తున్నాం, ఇక్కడ బ్లూలోకి మారుస్తున్నాం. దాని తర్వాత నువ్వు హోవర్ అయిపోవడం లైక్ ఎగ్జిట్ అయిపోయినప్పుడు అంటే మౌస్ వదిలేసినప్పుడు దానిపై ఆ పర్టికులర్ ఎలిమెంట్ నుండి నీకు మామూలుగా వైట్లోకి మారిపోవాలి. సో హోవర్ అయినప్పుడు మాత్రమే బ్లూలోకి మారిపోవాలి. సో లైక్ వీ హ్యావ్ టూ ఫంక్షన్స్ ఓవర్ హియర్ కదా, సో ఐల్ జస్ట్ లైక్ కాపీ పేస్ట్ దెమ్ యాజ్ వెల్. ఇప్పుడు వీ హ్యావ్ టూ ఫంక్షన్స్ అనమాట. ఏం ఫంక్షన్స్ ఉన్నాయి? చేంజ్ కలర్ ఆన్ హోవర్, హోవర్ అయినప్పుడు ఏ కలర్లోకి మారాలి, అండ్ దెన్ దాని తర్వాత రీస్టోర్ కలర్ ఆన్ ఎగ్జిట్, అప్పుడు ఏ కలర్లోకి మారాలి అని. సో నౌ వాట్ వీ షుడ్ డూ ఇస్ లైక్ ఇప్పుడు నాకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ అయితే కావాలి కదా, కాన్స్ డివిజిక్వల్స్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ సారీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేస్తాం. దాని తర్వాత ఐ షుడ్ సే దిస్, ఏంటిది ఐడి ఇక్కడ ఏమి ఇవ్వాలి కదా, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు హోవర్ అని అయితే అంటున్నాం. దాని తర్వాత ఇక్కడ హోవర్ అని అయితే అనేస్తాం భయ్య. దాని తర్వాత సేవ్ చేద్దాం. సో నౌ వీ షుడ్ రైట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ అంటే ఇక్కడ ఉండదు డిప్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, మౌస్ ఎంటర్ అయినప్పుడు ఏం జరగాలి, మౌస్ లీవ్ అయినప్పుడు ఏం జరగాలి. సో ఇప్పుడు డిప్ డాట్ ఏంటిది అది యాడ్ ఈవెంట్ లిజనర్, యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి మౌస్ ఏంటిది అది మౌస్ ఎంటర్, మౌస్ దానిపైన ఎంటర్ అయినప్పుడు ఏం ఇవ్వాలి అని. జస్ట్ సెకండ్, మౌస్ ఎంటర్, మౌస్ ఎంటర్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ ట్రిగర్ అవ్వాలి, చేంజ్ కలర్ ఆన్ హోవర్. దాని తర్వాత డెవ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి మౌస్ లీవ్ అయినప్పుడు, మౌస్ని మనం వదిలేసినప్పుడు అక్కడ నుంచి నాకు రీస్టోర్ కలర్ ఆన్ ఎగ్జిట్, ఇదైతే మనకు ట్రిగర్ అవ్వాలి ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది. సో ఐమ్ జస్ట్ లైక్ సేవింగ్ దిస్. ఇప్పుడు చూడండి, హోవర్ అవుతున్నా చూడండి, నాకు అది బ్లూ కలర్లో మారిపోయింది, లీవ్ అవుతున్నా బ్లూ కలర్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది, హోవర్ అవుతున్నా బ్లూలోకి మారింది, వదిలేస్తున్నా మళ్ళీ మారిపోయింది. బ్లూ ఆక్వర్డ్గా కనిపిస్తాం భయ్య, జస్ట్ లైక్ చేంజ్ ఇట్ టు లైట్ బ్లూ. ఇప్పుడు చూద్దాం, చూడండి హోవర్ అవుతున్నా లైట్ బ్లూలోకి మారింది, వదిలేస్తున్నా వైట్, వైట్ లైట్ బ్లూ, వైట్ లైట్ బ్లూ, వైట్ లైట్ బ్లూ, వైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట, హోవర్ ఎఫెక్ట్. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. రేపటి సెషన్లో అయితే మనం కీ ప్రెస్ ఈవెంట్, ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్స్ ఎలా రాస్తామో దాన్ని అయితే చూద్దాం అనమాట. మీకు క్విజ్ అండ్ నోట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, సో మేక్ షూర్ యూ యాక్సెస్ దట్. క్విజ్ని అయితే అటెంప్ట్ చేసి అసైన్మెంట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.